నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రావణ మాసంలో దీపారాధన చేయడానికి విచ్ ఇస్ ద బెస్ట్ టైం అనుకూలమైన సమయం ఏది అని అడుగుతున్నారు అఫ్ కోర్స్ అయితే శ్రావణ మాసంలోనే కాదు మనం ఉదయం లేచి చక్కగా దేవుని గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మా నాకు సో దీపారాధన వెనకాలన్నా కదా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి శ్రావణ మాసంలో దీపారాధన అంటే బహుశా ఒకవేళ ఉదయం కుదరకపోతే పరిస్థితి ఏంటి ఆఫీస్కి వెళ్ళే హడావుడి అది ఉంటుంది కదమ్మా ఆడవాళ్ళకి ఈ రోజు మామూలుగా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కనీసం అన్నీ చూసినటువంటి వాళ్ళన్నా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే బాగుండు కానీ ఈ కార్యక్రమాలు ఎక్కువ ఆడవాళ్లే చూస్తారు భార్య చెప్తే వినాలని ఎవరికి అనిపించదు అవునమ్మా చాలా మంది మగవాళ్ళకి అన్ని చేస్తారేమో టైంకి బట్ మనం ఏదైనా అడిగామనుకోండి ప్రత్యేకంగా అస్సలే చేయరు అదే కదా కానీ వాళ్ళు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో కూడా ఒక అంతరార్థం ఉంది ఒకప్పటికైతే పనికొచ్చే ప్రశ్నది ఏమంటే మగవాళ్ళు పూజ చేస్తారు కదా ఆడవాళ్ళు తర్వాత వ్రతం చేసుకుంటున్నారు కదా మరి దీనికి దీపం ఎప్పుడు పెట్టాలి అదే ఈ చేసే పూజలన్నీ కూడా నిత్య పూజ తర్వాత చేస్తారు నిత్య పూజ తర్వాత చేస్తారు కనుక అక్కడ దీపం కాక ఈ వ్రతం దీనికోసం ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు ఈ పూజ ఎప్పుడు చేస్తుంటే అప్పుడు దీపం పెట్టాలి లేదు మగవాళ్ళు చేయట్లేదు పూజ ఈ వ్రతం చేసుకునే ఆడవాళ్లే చేస్తారు అప్పుడు అప్పుడే దీపం పెట్టి దీనికి దానికి కూడా స్థాపిత దీపం దర్శయామి అని చెప్తాం అప్పుడు అంటే ముందే పెట్టిన దీపమే ఇక్కడ చూపిస్తున్నాను అని లేదా అప్పుడు మళ్ళీ ఇంకొక దీపం వెలిగించిన పొరపాటు ఏం లేదు కానీ వాస్తవంగా మాత్రం ఎప్పుడైనా సరే సూర్యోదయమైన కొద్దిసేపటి లోపల దీపం పెట్టాలి వీలైతే సూర్యోదయ సమయానికి దీపం ఉంటే మరీ మంచిది లేదంటే కొంచెం సేపటి లోపల అది కాదనుకుంటు ఇది ఇది సరే సాయంకాలం కూడా సూర్యాస్తమయ సమయానికి అటు ఇటుగా దీపం పెట్టాల్సి ఉంటుంది వీలైతే సూర్యాస్త సూర్యాస్తమయం అవుతూ ఉండగా పెట్టాలి మనం ఏదో కారణంగా బయటకు వెళ్తున్నా ముందు దీపం వెలిగించి అది సూర్యాస్తమయం సమయం దాకా ఇంట్లో ఉండేట్టు పెట్టి వెళ్ళాలి ఓకే సూర్యుడు అస్తమించే సమయానికి ఇంట్లో దీపం ఉండాలి ఇక్కడ సూర్యుడు ఉదయించాక గాని ఉదయించే సమయానికి కానీ దీపం ఉండాలి దీపం పెట్టుకోవాల్సినటువంటి సమయాలు ఇవ్వమ్మా లేదనప్పుడు ఎవరు అలా పాటిస్తున్నారని మనం గట్టిగా అనుకోవడానికి లేదు ఈ రోజుల్లో అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ ఆరున్నర ఏడు అవుతోంది అదే మనకి సంధ్యా సమయం అదే అనుకుంటాం అలాగే మరి అలా అయినప్పుడు పొద్దున లేవగలిగితే మంచిది లేచి పెడితే లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఒక గంట లోపలన్నా ఉదయ సమయంలోనే పెట్టడం చాలా మంచిది కొందరు పన్నెండు గంటలైతే పెట్టకూడదు అసలు పెట్టకూడని సమయం అంటే పన్నెండు నుంచి మూడు లోపల దీపం పెట్టడం అంటే పొద్దున పెట్టిన దీపం ఉందనుకో మంచిది ఓకే లేదా ఏదో జపం చేసుకుంటున్నాను పారాయణ చేస్తున్నాను పొద్దునుంచి సాయంకాలం దాకా అఖండంగా పారాయణ చేస్తున్నాను అనుకున్నప్పుడు పొద్దున పెట్టిన దీపంలో నూనె వెయ్యండి గాని మళ్ళీ దీపం పెట్టద్దు అఖండ జ్యోతి వెలిగించే వాళ్ళు ఎప్పుడు అఖండ జ్యోతి అంటే ఏమిటి ఏదన్నా ఒక నియమం పెట్టుకుని వెలిగించటమా సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు అలా ఉంటూనే ఉంటుందా కొందరిలో ఉంటుంది అలాగా అలా ఉంటే మరి ఎప్పుడు దానికి తగినంత పెద్ద దీపం పెట్టాలి పెద్ద ఒత్తి వెయ్యాలి పెద్ద మూకుడు లాంటిది ఇంత పెద్ద ప్రమిద పెట్టాలి దాని నిండా నూనె పోయాలి ఎక్కడికక్కడ నూనె మళ్ళీ అందులో తగ్గకుండా దీపం కొండెక్కకుండా చూసుకోవాలి దాని నిండా పెద్ద ఒత్తి వేయాలి ఎందుకంటే ఒత్తి చివర మసైపోయి బుడిదయిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది కదా అట్లా తగ్గిపోతే కూడా చాలా రోజులు ఉండేటట్టుగా చాలా పెద్ద ఒత్తి వేసుకుని చేయాలమ్మ చాలా నియమంగా చాలా నియమంగానే చేయాలి దానికి ప్రత్యేకంగా దానిని కింద పెట్టరు బియ్యంలోనో వడ్లల్లోనో పెడతారు పెట్టి దాని మీద ఈ మూకుడు లాంటిది పెట్టి పెద్ద ప్రమిద ఇంత ఇంత ప్రమిదే అంత ప్రమిద పెట్టి నవరాత్రుల్లో చూస్తాం ఎక్కువ అట్లా నవరాత్రుల్లో అయితే ఎప్పుడు సంకల్పం చెప్పుకుని పూజ మొదలు పెడతాం అప్పుడు పెడతాం అది ఎప్పటిదాకా ఉండాలంటే దశమి దాకా ఉండాలి ఆ తర్వాత దాంట్లో నువ్వు వేయడం ఆపేస్తే అదే నిధనం అయిపోతుంది కానీ శ్రావణ మాసానికి అలా అఖండ దీపం అన్న నియమం లేదు లేదు మన ఇష్టం నేను నేను ఒకవేళ అనుకున్నానుకో శ్రావణ మాసంలో అఖండ దీపం పెట్టుకుని ఈ నెల రోజులు నేను నియమంగా ఉండాలని అనుకున్నాను అనుకో అనుకుంటే పెట్టుకోవడం అంతే మనం ప్రత్యేకించి పెట్టుకోవడమే తప్ప ఎక్కడా కూడా ఇలా చేయాలి అనేటువంటిది ఏమి మనకి పెద్దలు చెప్పింది ఎక్కడ ఏం లేవు అసలు చేయకూడని పని ఏంటమ్మా శ్రవణ మాసంలో అనడానికి అంటే శ్రవణ మాసం అన్నది లక్ష్మీదేవికి చాలా వెంకటేశ్వర స్వామి ద్వారా ఆవిడకి ఇష్టమైనటువంటిది కదా దెబ్బలాడుకోవద్దండి చెడ్డ మాటలు మాట్లాడద్దు శ్రవణం అనే ఉంది మాట వినడం ఉంది కదా అన్నీ ఆయన వింటున్నాడు కదా దేవుడు వింటున్నప్పుడు మన నోట్లో చెడ్డ మాట వస్తే ఎట్లా ఏం వినిపించాలమ్మా ఆయనకి ఆయనక స్థుతులు వినిపించండి మంచి మాటలు వినిపించండి పురాణాలు ఇచ్చారు లేదైనా సరే మంచి మాటలు ఇప్పుడు పురాణాలు పద్దెనిమిది పురాణాల్లో ఉన్నవే అక్కర్లేదు ఏవైనా మంచి మాటలు ఇప్పుడు పిల్లలు అమ్మాయి ఏంటమ్మా శ్రావణ మాసంలో ఎప్పుడు నిత్య తోరణంగా ఉంటుంది ఇంట్లో మనకి ప్రతిరోజు పండగ లాగే ఉంటుంది అని అంటాం కదా వాళ్ళ కట్ షార్ట్ గా ఇది శ్రావణ మాసం అని అంటే ఏం చెప్పాలమ్మా ఏం చెప్పాలంటే శ్రావణ మాసంలో నిత్య కళ్యాణం పచ్చ ఉంటుంది అంటాం దీంట్లో శుభకార్యం చేసుకున్నప్పుడల్లా మనం తోరణాలు కట్టుకుంటాము అసలు ఎప్పుడు ఉండాలమ్మా కనీసం ఇప్పుడన్నా ఉంటున్నాము తిరుమలలో రోజు కొత్త మామిడి తోరణాలు కడతారు కదా అంటే తోరణం కట్టడం అనేది పది మంది మన ఇంటికి వస్తున్నారు అని అర్థం పది మంది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి బొగ్గు పులుసు వాయువు వాటిని మళ్ళీ ప్రాణవాయువుగా మార్చగలిగిన శక్తి మామిడి ఆకులకు ఉంటుంది కనుక కడుతూ ఉంటాం అది శుభానికి సంకేతం శ్రావణ మాసంలో ప్రతిరోజు శుభాన్ని సూచిస్తుంది కనుక శుభప్రదమైంది కనుక శ్రావణ మాసం చాలా ఇది అబ్బా నీకు ఇవన్నీ ఎందుకయ్యా శ్రావణ మాసంలో కృష్ణుడు పుట్టాడు చాలు కదా అందుకు అని ఒక మాట చెప్పండి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్పడం ప్రధానం ఇన్ని అంశాలు ఉన్నాయి ఇన్ని అంశాల్లో వాళ్ళకి ఏది నచ్చుతుందో చెప్తాం వరలక్ష్మి వ్రతం వచ్చింది కనుక శ్రావణ మాసం ముఖ్యం అని ఆడపిల్లలు నగలు కొనుక్కునే వాళ్ళకి రాఖీ పౌర్ణం ఉంటుంది కనుక శ్రావణ మాసం ముఖ్యం ఇట్లా ఎవరికి తోచింది పైగా ఇది హయగ్రీవ ఉంది రాఖీ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి ఉందంటే జ్ఞానం వస్తుంది కనుక జ్ఞానం వచ్చేటటువంటిది చదువులు వచ్చి ఇట్లా ఏదైనా సరే వాళ్ళకి నచ్చే విషయం చెప్ప చిన్న అంశాలు ఉన్నాయి వాళ్ళకి ఏది నచ్చుతుందంటే చెప్దాం మనం చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు